అచ్యుతాపురం బ్రాండెక్స్ ఇతర కంపెనీల కార్మికులకు త్వరలో ఈఎస్ఐ హాస్పిటల్కు పునాది చేయబోతున్నామని అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బీసెట్ వెంకట సత్యవతి తెలిపారు. గత సంవత్సరం 2019 జూలై పార్లమెంట్ సమావేశంలో బ్రాండెక్స్ కార్మికులకు 30 పడకల హాస్పిటల్ నిర్మించడానికి ఎంపీ సత్యవతి పార్లమెంట్లో విజ్ఞప్తి చేశారు. ఆ విషయంపై ఎంపీ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే పునాదిరాయి పడబోతుంది అన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ని అడగటం జరిగింది. మీ అందరూ వినే ఉంటారు, పార్లమెంట్లో నేను మాట్లాడినప్పుడు గౌతమ్ రెడ్డి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, ఎలమెంట్స్ల ఎమ్మెల్యే గారు కన్నబాబు రాజు గారు, మినిస్టర్ గారు అవంతి శ్రీనివాస్ గారు, పార్లమెంట్ సభ్యురాలుగా నేను ఆ ప్రాంతాన్ని లాస్ట్ ఇయర్ విజిట్ చేయటం జరిగింది. బ్రాండెక్స్ ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మహిళలు వర్క్ చేస్తున్నారు, 20,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు అని చెప్పినప్పుడు బ్రాండెక్స్, ఆ పక్కన ఉన్న కొన్ని కంపెనీస్, ఏపీఐఎస్ వాళ్ళు అందరం కూడా ఆ ప్రాంతంలో విజిట్ చేసినప్పుడు అక్కడ నుంచి వాళ్ళు అడిగారు, ఇంచుమించు 60,000 మంది మేము ఇక్కడ పనిచేస్తున్నాము, అందులో 20,000 మంది మహిళా కార్మికులు, మా అందరికీ కూడా మరి ఎటువంటి ఇన్సూరెన్స్ అది మేము కడుతున్నాం, పాలసీ కడుతున్నాం, కానీ వైద్యం వచ్చేటప్పటికి అనకాపల్లి వెళ్తే ఇది మా పరిధిలోది కాదు, మీరు ఈఎస్ఐ ఎంప్లాయీస్, మీరు మల్కాపురం వెళ్ళాలి లేకపోతే విశాఖపట్నం వెళ్ళాలని దే ఆర్ నాట్ టేకింగ్ అప్ అని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఇమీడియట్గా 30 పడకల హాస్పిటల్ని, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 ఎకరాల స్థలాన్ని ఏపీఐఏసీ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మరి దాన్ని ఈఎస్ఐ కార్పొరేషన్కి అందించి 2 రోజుల క్రితమే ఆ జీవో కూడా ఇష్యూ చేశారు ఇండస్ట్రీస్ సెక్రటరీ కరికన్ వల్లవన్నని, ఆయన స్పెషల్ ఇండస్ట్రీస్ సెక్రటరీ. సో ఆయన నుంచి జీవో కూడా వచ్చి త్వరలోనే అది కూడా ఫౌండేషన్ స్టోన్ పడుతుందని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటాం. సో ఇవి మీతో మరి మీ ద్వారా ప్రజలకు తెలియచేయటానికి మరి ఎంతో సంతోషిస్తూ, ఎందుకంటే ఇవన్నీ ఈరోజు కరోనా అస్తవ్యస్తమయ్యి ఇప్పుడిప్పుడే భగవంతుని దయతో సెకండ్ వేవ్ నుంచి మరి మనం కోలుకున్నట్లుగా అనిపించినా కూడా మరి థర్డ్ వేవ్ అనేది సంకేతాలు ఉన్నా అట్లీస్ట్ మన ప్రాంతంలో ఆపర్చునిటీ టు స్పీక్ ఆన్ ఎ పాయింట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. వీ హ్యావ్ ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎట్ అచ్యుతాపురం ఇన్ మై కాన్స్టిట్యున్సీ వేర్ ఆల్మోస్ట్ 40,000 ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ అండ్ ఆల్మోస్ట్ 20,000 ఉమెన్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఎట్ బ్రాండెక్స్ అండ్ దే వాంట్ ఎన్ ఈఎస్ఐ హాస్పిటల్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ బికాస్ దే హ్యావ్ టు ట్రావెల్ ఎ లాంగ్ డిస్టెన్స్ టు విశాఖపట్నం. సో ఆప్కే ద్వారా మై ఆనరబుల్ లేబర్ మినిస్టర్కు ఏక విజ్ఞాపన్ దేతీ హూన్ లైక్ వీ వాంట్ ఎన్ ఈఎస్ఐ హాస్పిటల్ అట్ ఎస్ఈజెడ్ అచ్యుతాపురం అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.